చెరువులు, కుంటలు, నాలాలు కాదేది కబ్జాదారులకు అనర్హం. కరీంనగర్లో కనుమరుగు దశకు చేరుకున్న చెరువుల ఆక్రమణల పర్వాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి ఇలానే అనిపిస్తుంది. జాగ్రత్తగా కాపాడుకుని భవిష్యత్ తరాలకు అందాల్సిన జల నీటి వనరులు నేడు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుని ఆవిరైపోతున్నాయి. రికార్డులో ఉన్న శిఖం భూమికి, వాస్తవ దృశ్యానికి అసలు సంబంధమే లేనంతగా చెరువులు అన్యాక్రాంతం అవుతున్నాయి. మరి ఈ కబ్జా బాగోతంలో ఎవరి పాత్ర ఎంత? చెరువులను కాపాడాల్సిన అధికార గణం ఏం చేస్తోంది? కబ్జారాయుళ్లకు వత్తాసు పలుకుతున్న వాళ్ళు ఎవరు? దీంతో హైడ్రా తరహాలు కరీంనగర్లో కూడా చెరువుల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో హైడ్రా దుమ్ము లేపుతోంది. మరి కరీంనగర్ లాంటి ప్రాంతంలో చెరువుల ఆక్రమణపై అధికారులు ఏం చెప్తారు? అసలు కరీంనగర్ లాంటి ప్రాంతంలో చెరువుల పరిస్థితి ఏంటి? ఒక్కసారి చిన్న ఉదాహరణ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. నా వెనకాల కనబడుతున్నటువంటి బోర్డుని ఒక్కసారి పరిశీలించండి. బోర్డు పూర్తిగా ఒక్కసారి చదివితే ఈ ప్రాంతం కరీంనగర్ శివార్లోని బొమ్మకల్ గ్రామానికి సంబంధించినటువంటి ప్రాంతం. ఈ చెరువు యొక్క శిఖం భూమి అని చెప్పి గవర్నమెంట్ ఇక్కడ బోర్డు పెట్టింది. మరి బోర్డు సరే, ఇక్కడ చెరువు ఎక్కడుందో చూస్తారా? మరి ఈ గోపాల్ చెరువు పరిస్థితి ఏంటో తెలుసా? నేను ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. చెరువులను ఆక్రమించుకుంటూ అందులో అక్రమ నిర్మాణాలు చేపడుతూ పోతే ఇదేదో ఇక్కడ కనబడుతున్నట్టుగా ఇలా బోర్డులపైనే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ సూచిక బోర్డు గోపాల్ చెరువుకు సంబంధించింది. కరీంనగర్ పట్టణానికి ఆనుకొని ఉన్న బొమ్మకల్ గ్రామ పంచాయతీ చెరువు ఇది. మానేరు నదిలోకి క్యాచ్మెంట్ ఏరియాగా ఉన్న ఈ చెరువు 728 సర్వే నెంబర్లో 28.10 ఎకరాల్లో ఉన్నట్టుగా రికార్డులు చెబుతున్నాయి. కానీ నిజంగా అక్కడ కంటికి కనపడుతున్నది మాత్రం సరిగ్గా 10 ఎకరాలు కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. గోపాల్ చెరువు ఇదే మొన్నటి వరకు స్థానిక ప్రజల జీవనాధారం. తాగు, సాగు, పశుపోషణకు ఎంతగానో దోహదపడింది. ఈ చెరువు కింద 100 ఎకరాల భూమి సాగయింది. భూగర్భ జలాల రీఛార్జుకు పెద్ద దిక్కుగా నిలిచింది ఈ చెరువే. అంతటి ప్రాధాన్యత గల గోపాల్ చెరువు రానురాను నిర్లక్ష్యానికి గురైంది. ఇంకేముంది, కబ్జాదారుల కన్నుపడింది. రియల్ మాఫియా రంగంలోకి దిగింది. సర్వే నెంబర్ల మాయాజాలంతో అక్రమ నిర్మాణాలకు తెరతీశారు. నలుదిక్కుల నుంచి చెరువును చెరబడుతూ ఇప్పుడు చిన్న కుంటగా మార్చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 10ల సంఖ్యలో నిర్మాణాలు వెలిశాయి. మట్టితో చెరువును చదును చేయడం, ఆ తరువాత కట్టడాలు చేపట్టడం ఇక్కడ పరిపాటిగా మారింది. గోపాల్ చెరువులో నీరు నిల్వ ఉండకుండా, అందులోకి నీళ్లు చేరకుండా కబ్జారాయిళ్లు ఎన్ని చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సగం చెరువును మట్టితో నింపి అక్కడ హరితహారం పేరుతో చెట్లు నాటారు. మరికొంత స్థలంలో కుల సంఘాల పేరుతో నిర్మాణాలను ప్రారంభించారు. అసోసియేషన్ల పేరుతో ఈ స్థలాన్ని వాడుకుంటున్నారు. ఇక ఈ చెరువు స్థలంలోనే ఓ ఆశ్రమానికి ప్రభుత్వం భూమి కేటాయించింది. దీంతోపాటు సమ్మక్క, సారలమ్మ గద్దెల కోసం మరికొంత, నీటిశుద్ధి కేంద్రానికి ఇంకొంత భూమి కేటాయించారు. కానీ మిగతా భూమి ఎక్కడా? ఆ చెరువు ఎక్కడా అంటే అది కేవలం కాగితాలకే పరిమితమైంది. 28 ఎకరాల 10 గుంటలు అంటూ గోపాల్పూర్ చెరువుకి నోటీస్ బోర్డు పెట్టారు అధికారులు. కానీ ఈ చెరువులో నేనున్నాను, ఇది చెరువు అంటే మీరు నమ్మగలరా? ఇది చెరువు భూమి అంటే మీరు నమ్మగలరా? అసలు అలా ఉందా? ఒకసారి చూడండి, పూర్తిగా చెరువును చెరపట్టి చెరువులో మొక్కలు కూడా నాటినటువంటి పరిస్థితి కనబడుతోంది. చెరువు శిఖం భూములన్నీ ఇప్పటికే పూర్తిగా కబ్జా అయిపోగా ఇటు చెరువు భూమిలో పూర్తిగా చదును చేసి ఇక్కడ మొక్కలు కూడా నాటారు. ఈ మొక్కలు కూడా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు గత హరితహారం కార్యక్రమంలో నాటినట్టుగా చెప్తున్నారు. మరి ఇక్కడ మొక్కలు నాటడానికి అధికారులు ఎలా నడి చెరువులో మొక్కలు నాటేందుకు, చెరువు గట్టుపై నాటారంటే నిజంగానే అనుకోవచ్చు, కానీ నడి చెరువులో మొక్కలు నాటేందుకు అనుమతి ఇవ్వడం, ఇక్కడ భూమిని పూర్తిగా చదును చేసి దీని కబ్జాకు అనుకూలంగా మార్చుకోవడం అనేటువంటిది క్లియర్ కట్గా కనబడుతోంది. మనం ఇటువైపు చూస్తే చెరువుకు సంబంధించినటువంటి శిఖం భూమి అంతా కూడా చాలా అందమైనటువంటి మొక్కలు పెట్టి ఆ శిఖం భూమిని పూర్తిగా మూసేశారు. ఆ తర్వాత బఫర్ జోన్లో ఏ విధంగా నిర్మాణాలు జరిగాయో చూడొచ్చు. ఇక అసలైనటువంటి చెరువు ప్రాంతం అంటే ఎంత మిగిలిందో ఆ చెరువు ప్రాంతాన్ని ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు కబ్జాదారులు చిన్న చిన్నగా కబ్జా చేస్తూ వస్తున్నటువంటి క్రమంలో మిగిలినటువంటి చెరువు ప్రాంతంలో మనం చూడవచ్చు, కంప్లీట్గా 28 ఎకరాల 10 గుంటలు ఉన్నటువంటి ఈ చెరువు గోపాల్ చెరువు ప్రాంతంలో కొంత నీటి శుద్ధి కేంద్రానికి 2 ఎకరాలు కేటాయించారు. అలాగే ఓ ఆశ్రమాన్ని నిర్వహించేందుకు 2 ఎకరాలు కేటాయించినట్టుగా తెలుస్తోంది. మిగిలిన భూమి అంతా కూడా
మిగిలిన భూమి అంతా కూడా కబ్జా గురైపోయింది. 24 ఎకరాల భూమి ఎక్కడికి వెళ్ళిందో చెప్పాలి. ఇప్పుడు చూడొచ్చు 2 ఎకరాలు మాత్రమే చెరువు ప్రాంతం కనబడుతున్నట్టుగా కనిపిస్తోంది. 2 ఎకరాలకు మించి కూడా ఉండకపోవచ్చు. ఇది ఈ స్థలంలో నీళ్లు ఆగేటువంటి పరిస్థితి కూడా లేదు. దీన్ని కూడా నాలాలను కూడా పూర్తిగా మూసేశారు. ఈ గోపాల్పూర్ చెరువు క్యాచ్మెంట్ ఏరియా నుంచి కరీంనగర్ చుట్టుపక్కల పడినటువంటి వర్షం ఈ గోపాల్పూర్ ప్రాంత చెరువులోకి వచ్చి ఇక్కడ నుంచి నాలా ద్వారా మానేరులోకి వెళ్ళేటువంటి దారి కనబడుతోంది. కానీ ఇక్కడ నాలా కబ్జా అయింది, చెరువు సగానికి పైగా కబ్జా అయినటువంటి పరిస్థితులు కనబడుతోంది. ఇప్పటికే ఇక్కడ చూడొచ్చు చుట్టూ ప్రహారాలు నిర్మించుకొని చుట్టూ గేట్లు నిర్మించుకొని ఏ విధంగా దీన్ని చెరబడుతూ వస్తున్నారో మనం చూడొచ్చు. దీనికి చెరువుకి బఫర్ జోన్లో ఉందా, చెరువులోనే నిర్మించారా అన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే దాదాపు చెరువునే పూర్తిగా చెరబట్టి ఇందులో నిర్మాణాలు జరిగాయి. ఓవైపు లారీ అసోసియేషన్ సంబంధించినటువంటి నిర్మాణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇంకొంతమంది షెడ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు, పక్క భవనాలు ఏర్పాటు చేసుకున్నారు, ఇంకా కట్టడాలు కూడా కొనసాగుతూ వస్తున్నాయి. ఇదంతా కూడా గత 10 ఏళ్లలో జరిగిందంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఈ చెరువును కాపాడేందుకు గత 10 సంవత్సరాలుగా అనేక ఫిర్యాదులు చేశామని చెప్తున్నారు. మనతో పాటు స్థానికులు ఉన్నారు. ఈ ఈ చెరువు పరిస్థితి ఏంటంటే అసలు 10 ఏళ్లలో చెరువు ఎలా మారింది అనుకుంటున్నారు? అధికారులు పదే పదే ఫిర్యాదు చేసిన సందర్భాల్లో ఏం చెప్పారు? సార్, నేను బొమ్మకల్ గ్రామస్తుని. ఈ 728 సర్వే నెంబరు 20 ఎకరాల చిల్లర ఉండాల్సింది. దీని మీద ఎన్నోసార్లు ఒక 10 ఏళ్ళకెళ్ళి దీని మీద కంప్లైంట్ కబ్జకు గురి అవుతుంది, బిల్డింగ్స్ అవుతున్నాయి అని చెప్పి మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారికి ఎంతమందికి ఇప్పటి వరకు ఫిర్యాదు చేసిన కూడా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన దాఖలాలు. ఈ చెరువులు ఉన్నటువంటి నీళ్లు ఉన్నటువంటి చెరువును మొత్తం మట్టి పోసి చెట్లు పెట్టడం జరిగింది. అంటే చెట్ల పేరుతోటి కబ్జా చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కూడా ఉంది. ఆ బిల్డింగ్ దాన్ని 2 ఎకరాలు వాళ్ళు కబ్జా చేసారు. ఇప్పుడు మెయిన్ ఉన్నటువంటి కోట్లకు విలువైనటువంటి భూమిని ఒక 2 ఎకరాలకు గవర్నమెంట్ ల్యాండ్గా చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ అసలు పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు ఈ గోపాల్ చెరువు ఇది ఒక 20 అప్పుడు 679/10 కూడా 71 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు 28 సర్వే నెంబర్ ఇంకోటి రాయకుంటానే ఉంది. రాయకుంట కూడా మొత్తం కబ్జకు గురి అయిపోయింది బిల్డింగ్ లేని. మేము ఎన్నోసార్లు దీన్ని కంప్లీట్ చేసినాం, పట్టించుకునే కలెక్టర్ కూడా లేడు, ఆ ఎంఆర్ఓ లేడు, ఆర్డీఓ లేడు, ఎవ్వరు కూడా లేడు. 96 సర్వే నెంబర్ ఇంకొకటి అది 40 ఎకరాల చిల్లర ఉంటుంది, అది కూడా మొత్తం కబ్జకు గురి అయిపోయింది. ఇంకొకటి ఈదుల కుంట అనేది ఉంటుంది, ఊరు పక్కకు ఉంటుంది అది. ఆ ఈదుల కుంట కూడా ఇప్పుడు కుంట లెక్క లేదు, మొత్తం అది అయిపోయింది. ఇంకోటి తంబల్ది అనుకుంటూ ఉంటుంది ఇక్కడ లోకల్ సిరిపురం కాలనీ పక్క పంటే, అది కూడా మొత్తం ఇల్లులు అయిపోయినాయి. అసలు పట్టించుకునే నాదుడే కరువు అయిపోయింది. ఈ గవర్నమెంట్ ల్యాండ్లను దీన్ని మరి ఎట్లా అరికాడతారు, ఏం అరికాడతారు? ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మన ముఖ్యమంత్రి గారు మంచి డిసిషన్ తీసుకున్నాడు. ఆ డిసిషన్ తీసుకుంటేనే ఈ చెరువులన్నీ కబ్జా కాకుండా ఉంటాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. మీరు చెప్పండి సార్, హైదరాబాద్లో హైడ్రా పేరుతో ఇప్పటికే చెరువులను రక్షించేటువంటి ప్రయత్నం జరుగుతోంది, స్థానికుడిగా మీరేం కోరుకుంటున్నారు? నేనేం కోరుకుంటున్నాను, ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రజల తరఫున. ఏదైతే కరీంనగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు ఏవైతున్నాయో, కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూములను, చెరువు శిఖరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దాదాపు చెరువులను 80% వరకు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళే, వాళ్ళంతా ధనవంతులు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్ప పేదలకు ఒక గుంట భూమి కూడా కేటాయించినటువంటి సందర్భం కాదు. దీనిలో రెవెన్యూ వాళ్ళ తప్పిదే ఉన్నది. రెవెన్యూ అధికారులపైన చర్యలు తీసుకుంటే తప్పకుండా ఈ భూములను ప్రభుత్వం కాపాడుకోవచ్చు అనేటువంటి మా అభిప్రాయం. సుందరీకరణ కోసం లేదనంటే డివైడర్ల మధ్య ఏర్పాటు చేసినటువంటి కోనోకార్పస్ చెట్లు ఈ చెరువులో ఏర్పాటు చేశారు. ఈ చెరువు పూర్తిగా సగానికి పైగా దీన్ని కబ్జా చేసి ఇక్కడ చదును చేసి ఈ ప్రాంతాల్లో మొక్కలు నాటడమే కాకుండా కోనోకార్పస్ పెట్టి దీనికి ఒక సరిహద్దు నిర్ణయించేటువంటి క్రియేషన్ చేశారు. ఇక్కడ అది క్లియర్ కట్గా కనబడుతూ వస్తుంది. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆశీస్సులు లేకుండా ఈ చెరువు కబ్జా అయిందా? ఈ చెరువు ప్రాంతంలో ఇప్పటికే కుల సంఘాల పేరుతో కావచ్చు, వ్యాపార సంఘాల పేరుతో కావచ్చు పెద్ద ఎత్తున నిర్మాణాలు చేసుకునేందుకు వస్తున్నారు. మరోవైపుగా ప్రైవేటు వ్యాపారులు కూడా తమ ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే దీన్ని బఫర్ జోన్ కావచ్చు, FTL పరిధి కావచ్చు, పూర్తిగా కబ్జా చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికే ఈ చెరువును మెల్లమెల్లిగా కుదించుకుంటూ వచ్చారు. ఇప్పటికైనా ఈ చెరువును రక్షించేందుకు 30 ఏళ్ల క్రితం స్థానికంగా ఉన్నటువంటి బొమ్మకల్ వాస్తవ్యులకు ఈ ప్రాంతం చెరువుల్లో నుంచి మంచినీళ్ళు కూడా తాగాం, ఇక్కడ ఈత కొడుతూ చాలా ఆహ్లాదంగా ఉన్నటువంటి పరిస్థితులను చెప్తున్నారు. 30 ఏళ్ల తర్వాత పరిస్థితి మనం చూడొచ్చు, ఇది చెరువులా లేదు. సో మరి ఇప్పటికైనా ఈ చెరువును రక్షిస్తే కరీంనగర్కి ఫ్యూచర్లో బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. పక్కనే లోయర్ మానేరు ఉన్నప్పటికీ లోయర్ మానేరు కూడా ఈ క్యాచ్మెంట్ ఏరియా నుంచే వర్షాలు పడితే నీళ్ళు రావాలి. సో మరి లోయర్ మానేరుకి నీళ్ళు వచ్చే వాటిని కూడా మూసేసి చెరువులను కబ్జా చేస్తే భవిష్యత్ తరాలకు మీరిచ్చేది ఏంటో ఒకసారి అధికారులు కానీ కబ్జాదారులు కానీ ఆలోచించారు.